శాసన సభలు సభ్యులు చర్చించవలసిన అంశాలు ఏమిటనేటువంటిది ఈరోజు మనకు ఉన్నటువంటి టాపిక్. ఏ అంశాలు చర్చించాలి అనేటువంటిది దాదాపుగా నలుగురు వక్తలు చాలా విషయాలు చర్చించింది. గత 4-5 నెలలుగా బాగా చర్చ జరిగింది కాబట్టి ఇక్కడ వాళ్లకు ఏ అంశాల మీద మనకు అభ్యంతరాలు ఉన్నాయనే విషయం లేటుగానే తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నా. నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఎందుకు వాళ్ళు మన ప్రజల ఆకాంక్షలను అవసరాలను హక్కులను వ్యక్తీకరించడం లేదనేటువంటి కోణంలో మనం మాట్లాడుకున్నట్టయితే దానికి మనం జవాబులు అన్వేషించినట్టయితే మనకు ఒక నిర్ధారణ అనేది రాగలదు. పండే రోజన్నైతే ఎట్లా ఆవేదనగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిందో, వెంకటరెడ్డి గారు కరీంనగర్ లో ఇసుక మాఫియా గురించి ఎట్లయితే చర్చించిందో, ముందుగా పాషం రాజగిరి గారు ఏ విషయమైతే లేవనెత్తి పార్లమెంటు పందుల చూడని చెప్పి మాట్లాడిందో, ఆ కరీం నాగరెడ్డి గారిని ప్రస్తావిస్తూ ఈ విషయాల మొత్తంలో ప్రతి ఒక సగటు మనిషికి ఎట్లయితే కడుపులో కాలిపోతున్నదో, ఒకంత మనోవేదనకు భావోద్వేగానికి గురై ఎంత సంఘర్షణకు గురవుతున్నారో అందరిలో ఉండేటువంటి సంఘర్షణ ఆలకూడదు అని చెప్పి నేను తెలియజేస్తాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ఈ రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ ఎటువంటి స్టేజ్ డ్రామా ఆడుతున్నటువంటి విషయాన్ని పెద్దలు చెప్పినారు కాబట్టి ఈ స్టేజ్ డ్రామాలకు పూర్వ నేపథ్యాన్ని పరిశీలించినట్టయితే ఈ డ్రామా ఎంత సహజంగా ఉంటే రేపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎటువంటి డ్రామా ఉండబోతున్నటువంటి ఆలోచనకు మనం సులభంగా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం పూర్వ చరిత్రను కొంత అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ పోలవరం ప్రాజెక్టు గురించి నేను ఎందుకు మాట్లాడట్లేదు అంటే, దాదాపుగా ఈ సిడబ్ల్యూసీ నిర్ణయం కాకపోవడమే అనేక సందర్భాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు గురించి ఏ రాజకీయ పార్టీ కూడా ఏనాడు కూడా గట్టిగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదనంటే, సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక ఆర్థిక సంబంధం అనేటువంటిది చాలా స్పష్టం. వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందడం, వాళ్ళతో పాటు వ్యాపారంలో వీళ్ళు పెట్టుబడులు కలిగి ఉండడం మూలంగానే వాళ్ళు ఏనాడు కూడా మాట్లాడేటువంటి పాపన వీలు. నేను 2006 ఫిబ్రవరిలో ఒక మీటింగ్ జరిగినప్పుడు 2005లో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న మా సొంత జిల్లా ఖమ్మము పెద్ద వైరంగా పెట్టినాము, తీవ్రమైనటువంటి నిర్బంధం మధ్య బహిరంగ సభ కండక్ట్ చేసినాం. టీఆర్ఎస్ పార్టీ ఆ సభ పెట్టింది, దానికి అందరం ప్రయాసంగా నుంచి అందరూ వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సభ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఒక కార్యక్రమం తీసుకుందామని చెప్పి స్థానిక తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో మిగతా తెలంగాణ వాళ్ళతో మాట్లాడితే ఎటువంటి కార్యక్రమం తీసుకోకపోగా ఖమ్మం నుంచి కోర్టులో ఒక అడ్వకేటు వెంకటరమణ అనేటువంటి అడ్వకేటు మొత్తం ఫైల్ తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు 6 ఉండేవాళ్ళు వాళ్ళ ముందర పెడితే నువ్వు పక్కకు పెట్టి దీన్ని తీసుకోవాలని చెప్పడంతో ఇక దిక్కులేని పరిస్థితిలో కోదండరావు పేరుతో సుప్రీంకోర్టులో ఫైల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పోలవరమే కాదు నేను చెప్పేది, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి విధ్వంసం, దోపిడీ, అణిచివేత ప్రతి సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బుద్ధిజీవులుగా చెప్పబడుతున్నటువంటి ఎమ్మెల్సీలు కూడా దాంట్లో లోపల భాగమవుతున్నటువంటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకోసమే వాళ్ళు ఇవాళ ఈ అంశాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సవరణలో ఎవరికైతే కావాలనో వాటి గురించి మాట్లాడకుండా నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తున్నటువంటి పద్ధతి లోపల ఈ వ్యవహారాన్ని నడుస్తున్నది. కరీంనగర్ లో సార్ చెప్పిన గుడ్డలూరు గ్రామాల్లోకి వస్తున్నామని చెప్పి మనం రోజు పేపర్లు చూస్తున్నాం, గుట్టల గురించి మాట్లాడుతున్నాం. ఆ గుట్టలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఆ గుట్టల గురించి మేము గ్రామం పోతుంది ఎవరితో కాన్సన్ట్రేషన్ అయిపోవాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో పోవాల్సి వస్తుంది గమల కమలాకర్ తోటి. ఇప్పుడు
ఎవరైతే పదవి మొత్తం అంటే సీమాంధ్ర ఆధిపత్య దురంకారానికి బాధితులని చెప్పుకుంటున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీధర్ బాబు ఇందాక నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి కొట్టినట్టు చేస్తారు ఈ రోజు డ్రామా అక్కడ ఈయన తీసివేయడం ద్వారా ఆయన హీరో అయిపోయాడు ఈయన తీసివేయడం ద్వారా ఈయన హీరో అయిపోయాడు దానికి తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం బలేమని చెప్పి మద్దతు పరామర్శలు ఏం జరిగిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఎంత జరుగుతుందంటే మొత్తంగా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకు ప్రతిరూపంగా వ్యక్తీకరణ చేసేటువంటి ఒక పెద్ద మహాసమూహం నిజాయితీపరులు నీతిపరులు బుద్ధిజీవులు మేధావులు రాజకీయ నాయకులు వీళ్ళంతా త్యాగపురుషులైనటువంటి ఒక పెద్ద బంధ పదార్థంగా వాళ్ళని తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు రాజీనామాల మీద రాజీనామాలు ఎన్నికలకు వచ్చినప్పటి నుంచి మొదలైంది అది క్రమంగా చాలా పరాకాష్ఠకు వెళ్ళిపోయి ఆఖరికి ఎంత పరమ దుర్మార్గమైనా సరే తెలంగాణ వాదం పేరుతో ఏం చేసే చెల్లువాటి అయితే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఏర్పడడం వల్ల ఇవాళ తెలంగాణ రాజకీయ నాయకులు ఏం మాట్లాడకపోయినా కూడా తెలంగాణ ఏం మాట్లాడలేని చెప్పి ప్రశ్నించినటువంటి ఒక పరిస్థితికి వెళ్ళిపోయినాం. ఎన్ని పెద్ద పెద్ద ఉద్యమాలు చిన్న చిన్న అంశాల మీద పెద్ద పెద్ద ఉద్యమాలు లేవదీసి మొత్తం రాజకీయ నాయకుల్ని గల్లగట్టి గుంజి రోడ్డు మీద నిలబెట్టినటువంటి తెలంగాణ సమాజం మనం దీక్షా శిబిరం కాడికి టెంట్ కాడికి రావాలంటే గత గత నాడుకు అనుమతి తీసుకువచ్చినటువంటి రాజకీయ నాయకులను ఇవాళ మనం ఏం ప్రశ్నించినటువంటి ఒక పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయినామని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమ నాయకత్వం ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు జేఏసీలు అందరూ తెలంగాణ అందరూ కూడా మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. 11 అంశాల లోపల ఒక్కరు మాట్లాడరు. ఉమ్మడి రాజధాని గురించి మీరు అసలే మాట్లాడరు. ఉమ్మడి రాజధాని గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, హైదరాబాద్ నగరం మీద గవర్నర్కు అధికారాల గురించి మాట్లాడరు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్ల మీద ధర్మా చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద దేశానికి రాజధాని నగరం లోపల ఈ హైదరాబాద్ని పట్టించుకుంటారా? హైదరాబాద్ అంటేనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు దోపిడి శక్తులకు ఒక వెలుగబడేటువంటి ప్రాంతం, ఒక అంచువేతకు గురిగాడానికి అవదగలిగేటువంటి ప్రాంతం, ఒక తిరుగుబాటు ప్రాంతం కాబట్టి రేపు ఉదయం మన భవిష్యత్తు ఏం కాబోతున్నది అనేటువంటి ఆందోళన చాలా మంది లోపల ఉన్నది. అది వాస్తవం కూడా, కానీ దాని గురించి ఒక్కరు మాట్లాడరు. వారికి కనీస జ్ఞానం ఉండదు, కనీస జ్ఞానం ఉండదు. పల్లెరావు గారు చెప్పినట్టుగా అటువంటి 100 పుస్తకాలు తీసుకుపోయి వారి ముందర పెట్టండి, అయినా జ్ఞానం ఉండదు. మళ్ళా పబ్లిక్ మీటింగ్ లో కూడా పెడితే మాకు కొంచెం సమాచారం లేదని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడే ఒక పరిస్థితి ఎన్నడూ అడుగుతున్నారండి. మొన్న టీజీ వారు సభ పెడితే మాకు సమాచారం లేకపోతే నువ్వు ఎట్లా మాట్లాడాలంటున్నారు? దేనికోసం నువ్వు ఎమ్మెల్సీలో, నువ్వు ఎమ్మెల్సీ అయినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ వచ్చి నువ్వు చేస్తున్న పనేటివి? కనీసం తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో తెలుసుకొని అధ్యయనం చేసి విశ్లేషించుకునే శక్తి లేకపోతే నేను దేనికి పంపించినట్టు? అంటే ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీ అయిపోతే మీరు మొత్తం కూడా మీరు ప్రజల భాగం కాదు, మీరు ఒక అతీతమైనటువంటి శక్తులు అనుకునేటువంటి ఒక దౌర్భాగ్యం అనేటువంటిది ఏర్పడ్డది. కాబట్టి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ క్లాస్ తీసినది ఏం చేస్తారో నాకైతే నమ్మకం లేదు. అది దానికి ముందు కనుక చాలా మంది జరిగిపోయింది కాబట్టి ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి విమర్శించడం అనేది భాగ్యం కాదు, కానీ అది అయ్యేదేం కాదు. మరి మనం ఏం చేయాలంటే మనం చేసినటువంటి అనుభవం మనకున్నది. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని, సీమాంధ్ర దోపిడి వర్గాలను, ఢిల్లీ పెద్దలను కూడా మనం ఎట్లా గల్లోకి దింపినాం, ఎట్లా మన బాట తీసుకొచ్చినాం అనేటువంటి అనుభవం మనకుంది. కాబట్టి అది తప్పే మరొక మార్గం ఇయ్యాలలేదు, రేపు లేదు, ఉండబోదు కూడా. నిజానికి అసెంబ్లీ 3వ తారీఖున ప్రారంభమవుతున్నప్పుడు చర్చించవలసినటువంటి అంశం ఏంటంటే మొట్టమొదటి రిజర్వేషన్ పాస్ చేయాలంటే ఆకుల భూమయ్య గారి మరణం మీద, ఆకుల భూమయ్య గారు రోడ్డు ప్రమాదం పేరుతో హత్య గావించబడని చెప్పి తెలంగాణ ప్రజా సమూహం మొత్తం కూడా ముక్త ఖండంతో మాట్లాడుతున్నటువంటి సమయంలో దాని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఒక కమిటీని వేయండి అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకు పట్టుబట్టవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ మొత్తం, అసెంబ్లీ మొత్తం కూడా. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదనంటే ఆకుల భూమయ్య గారికి ముందు అవతల కూడా తెలంగాణలో తెలంగాణ వాదం పేరుతో ముందుకు వచ్చినటువంటి ఉద్యమ శక్తులను, ప్రజాస్వామిక గొంతులను మొత్తం కూడా నొక్కినటువంటి చరిత్ర, ముక్కలు ముక్కలుగా నరికినటువంటి చరిత్ర, రక్తపాతం సృష్టించినటువంటి చరిత్ర అదే అసెంబ్లీలో కూర్చున్నటువంటి తెలంగాణ శాసనసభ్యులకు కూడా ఉంది. కాబట్టి కనుక మనం ఇసుక నుండి తైలం మిగినట్టుగా తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి ఒక ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను, పౌర హక్కులను, సమన్యాయాన్ని ఆశించడం అంటే అది అత్యాశ అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఇప్పటికే మనం చాలా భ్రమంలోకి తీసుకుపోయింది. తెలంగాణ ఉద్యమం ఆ భ్రమం నుంచి బయటపడవలసినటువంటి సమయం వచ్చింది. ఇప్పటికి మనం భ్రమంలో జీవిస్తున్నాం, పెద్ద ప్రమాదాలకు వెళ్ళిపోతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం.
ఆ ప్రమాణం ఏమన్నంటే ఆక్షన్ ని తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ సమాజం పోరాటానికి బలమైన పోరాటం దిగపోతే ఆ ప్రమాణానికి ఒక సంకేతం అని చెప్తా ఉన్నాను ఎందుకంటున్నా అంటే తెలంగాణ ప్రాంతం ఏ అన్యాయానికి వివక్షకు అణచివేతకు దోపిడికి పరాయి పాలన గురైందంటున్నామో వాటన్నిటికి చట్టబద్ధంగా కనిపించేటువంటి ఒక అంశాలు ఈ బిల్లులో పొందుపరచబడి ఉన్నాయి ఈ అంశాలను చట్టబద్ధం చేసుకోవడం కోసం వాడు తెలంగాణ ఇస్తారంటే మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదా నిరుద్యోగులు మొత్తం కూడా తెలంగాణ కావాలన్నారు మాకు ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగాలకు నీకు ప్రయోజనం లేకుండా చేస్తున్నారు విద్యార్థులు విద్యావకాశం లేకుండా కాన్వెంట్రల్ సిస్టమ్ తీసుకొచ్చిండు ఇక్కడ మనం ఇప్పటిదాకా మనం దోపిడీ చేసింది కాక భవిష్యత్తులో కూడా మన ఉద్యోగస్తుల యొక్క రావాల్సినటువంటి దోపిడీ చేసి తెలంగాణ ప్రజల కష్టానికి కానీ పెన్షన్స్ రూపంలో వేయడానికి పథకం సిద్ధం చేసిండు హైదరాబాద్ నగరంలో భూములు కబ్జా చేసిండు కబ్జా చేసిన వాటిని చట్టబద్ధం చేసుకోవడం కోసం మళ్ళా ఇంకో కొత్త పథకాన్ని తీసుకొచ్చిండు ఇప్పటిదాకా చంపిండు మాయం చేసిండ్రు ఎన్నో చేసిండ్రు వాటన్నిటికీ ఒక గవర్నర్ పాలన పేరుతోటి భవిష్యత్తు లోపల ఇక్కడ మనం ఎవరు ప్రశ్నించడానికి స్థితి తీసుకోవడం కోసం గవర్నర్ పాలన తీసుకొచ్చింది ఒక్క పార్టీన మాట్లాడుతున్న వీటి మీద ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్ర సమితి సహా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ మాట్లాడదు ఏ ఎమ్మెల్సీ మాట్లాడదు ఎవరో ఒకరు మూలకు మాట్లాడితే ఆ గొంతు ఆ గోడలు మనకు వినపడదు మనకు ఆ గొంతులు వినపడవు ఈ పరిస్థితి అనేటువంటిది రానున్నటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలనకు దోపిడీ పాలనకు సంకేతంగా ఉన్నది కాబట్టి మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ బిల్లు లోపల ఇప్పటికే తెలంగాణ పౌర సమాజం నుంచి ఉద్యమ సంఘం నుంచి అనేకమైనటువంటి సవరణ చాలా స్పష్టంగా పెట్టున్నారు ఆ సవరణలు మొత్తం కూడా వేణుగోపాల్ గారు మరింత విపులంగా చెప్పేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నా ఆ సవరణలు ఏవైతున్నాయో ఆ సవరణను యాజ్ ఇట్ ఈజ్ గా మనము అమలు చేయించుకునేంత వరకు అది ఎటువంటి షరతులు తెలంగాణ సాధించుకునేంత వరకు మన పోరాటంలో ఉద్యుతం చేయడం మాత్రమే సాధ్యమే తప్ప దీనికి ఒక మరొక మార్గం అనేటువంటిది లేదు తెలంగాణ రాజకీయ నాయకత్వం మీద మన విశ్వాసం అనేటువంటిది అతి విశ్వాసంగా అది క్రమంగా భ్రమంలోకి తీసుకుపోయింది కాబట్టి ఆ భ్రమలను వీడి మనము ఉద్యోగపదం పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళని గల్లబెట్టి గుండె తప్ప సాధ్యం కాదు ఎమ్మెల్యేల ముందట ఎంపీల ముందట ధర్మా కార్యక్రమాలు పెట్టి రాష్ట్రోగ కార్యక్రమాలు పెట్టి విధానం ఎందుకు మాట్లాడదని చెప్పి గతంలో జై తెలంగాణ అనిపించడం కోసం ఎట్టయితే మనం చేసినా ఇవాళ షరతులు లేని తెలంగాణ అనిపించడం కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రమాదం చాలా సీరియస్ గా పొంచినందరికీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయాలను ఒకసారి అర్థం చేసుకుంటే బీజేపీ పార్టీ కూడా క్రమంగా ఆంధ్ర పెట్టుబడిదారుల పక్షం తీసుకోవడానికి సిద్ధపడ్డది అది కాకినాడ తీర్మానం నుంచి దాని యొక్క మోస చరిత్రను మనం ఎంత గ్రహించలేకపోయినా అంటే తెలంగాణ ఉద్యమ రూపంలో దాని యొక్క భావజాలాన్ని ఆలోచనలు క్రమంగా ఇన్ఫిల్ట్రేట్ చేసుకుంటా చిన్న రాష్ట్రాలు మా యొక్క సిద్ధాంత విధానం అని చెప్పుకుంటూ ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఎందుకు చిన్న రాష్ట్రాన్ని కోరుతున్నటువంటి విషయం లోపల స్పష్టమైనటువంటి ఇవ్వలేదు అన్నది కూడా కానీ వాళ్ళ యొక్క నిజమైన ఉద్దేశాలు ఉన్నటువంటి కూడా స్పష్టంగా వెంకయ్యనాయుడు ప్రకటన రూపంలో బయటపడతా ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదం అర్థం చేసుకుని బీజేపీ ఇస్తాయి కాబట్టి బీజేపీని ఒక మాటను టీఆర్ఎస్ ఎస్ కాబట్టి టీఆర్ఎస్ ఒక్క మాటను అమ్మ చేతిలో అవకాశం ఉంది కాబట్టి అమ్మను ఒక మాటను చంద్రబాబు నాయుడు ఎడతిరిగి పెడితే అటు కాకుండా కూడా ఒక గందరగోళం లేదు ఒక తెలుగుదేశం ఎర్రబెల్లి దయాకరావు ఆయనకు మాట్లాడరాదు చూడరాదు కూచోరాదు నిలబడరాదు ఏం మాట్లాడతారో వాంపుని నేను చెప్పి వదిలేస్తాం మరి ఎవరితో మనం ఎవరి మీద ప్రెషర్ చేయాలి ఏ వర్గాన్ని ఒత్తిడి చేయాలి మనం చేసిన అంటే చేసి చచ్చి పెట్టి ఒక తన చేతన పరిస్థితిలో ఉద్యమాన్ని తీసుకొని పోతున్నది కాబట్టి దాన్ని ఎందుకు అంటానే అంటాం మరి ఎవరిని ఆయన ప్రశ్నించాల్సింది ఎవరిని నిందించాల్సింది ఎవరిని మన బాధ్యత ఏంటి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇవాళ మన కనపడుతున్నటువంటి ఒక రాజకీయ పరిస్థితి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తున్నది ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ అనేటువంటిది ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యక్తీకరణ రాదు దోపిడి వర్గాల కుమ్ములాటకు ఒక ప్రత్యక్ష రూపంగా నేను భావిస్తా ఉన్నా ఈ దోపిడి వర్గాల కుమ్ములాట అనేటువంటిది మనం ఎవరైతే తాలూకులు ఉన్నామో మనందరం ఒక్కటైనంత వరకు మన ఐక్యంగా వాటి మీద మనం పోరాటం మొదలుపెట్టేంత వరకు కూడా తప్పనిసరిగా ఉంటుందని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నా ఖచ్చితంగా కనీసం ఒక నాలుగు ప్లేకార్డ్స్ పట్టుకొని పోయి ఒక 100 మంది నిలబడి అసెంబ్లీ ముందర గుర్తు చేయడానికి నిలబడి ఇదేం గోడవలసి మాట్లాడిన కూడా కొంతవరకు వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉండేది అది కూడా జరిగినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది మనం అందరం ప్రేక్షకులు అయిపోతా ఉన్నాం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజలకు ఏమన్నా వాళ్ళు చేస్తున్నారు అంటే అది కూడా లేదని చాలా స్పష్టం ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు కారు మంత్రి బాలరాజు యొక్క గిరిజన ఒక మాట మాట్లాడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో చూడండి అంటే ఒక రకంగా అది మన వర్ణాశ్రమ ధర్మాన్ని మళ్ళీ రిప్లేస్ చేసినటువంటి అసెంబ్లీ తెలంగాణ రెడ్డి భూస్వామ్య వర్గం ఆంధ్రలోటువంటి కమ్మ భూస్వామ్య వర్గం పెట్టుబడిదారు వర్గం మొత్తం కలిసి ఇక్కడ పీడిత కులాలను పీడిత ప్రజలను మొత్తం కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రకటన చేస్తున్నారు వాళ్ళందరికీ
व्यापार वाटल परश्रम वाटल रिकार्ड चाल क्लियर कट करीनगर जिले विद्युत श्रीधर बाबू को आंध्र प्रांत विशाखपट में राजकीय नायक संबंध उ वालू माटा मन गुरी विषयानी मन अर्थम अवसर उ दामोदी फिल्म सिटी फिल्म सिटी में लक्ष नागल दुनि प्राणा उ లక్ష నాగన్న గారి దున్నది పోయి రామోజీరావు పేరు కూడా వినపడలేదు. ఈ అదృశ్య శక్తులు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసిన ఇవాళ అసెంబ్లీ జరిగే చర్చ కూడా అదే. దాని బ్యాక్గ్రౌండ్ పునాది మొత్తం కూడా అదృశ్య శక్తులు. ఆ అదృశ్యత పేరు ఎందుకు బయటికి రావట్లేదని చెప్పి మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణ వాడు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మిగిలి భూములు పంచుతాము, అక్రమంగా ఉన్నటువంటి భూములు పంచుతాం, వేరే వాళ్ళకు భూమి ఇస్తామని చెప్పి మాట్లాడతలేరు. మేనిఫెస్టోలు పెట్టినటువంటి నాయకులు లేదా ఎన్నికల ప్రచారం చేసిన నాయకులు కూడా వాటి గురించి ప్రస్తావన చేయట్లేదు. వాళ్ళ పేరు అనేటువంటి దీన్ని మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళ నోటి చేత చెప్పించడం కోసం, వాళ్ళ నుంచి కట్టించడం కోసం మనమేం చేయాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మన ప్రయత్నం ప్రారంభం. అందుకొరకే షరతులు లేని తెలంగాణ సాధించుకోవడమంటే మనం తెలంగాణ సాధన పోరాటంలో మరొక చివరి మైలురాయిగా మనం దాటడం అనేటువంటి విషయం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఒకవేళ కనుక ఆ పోరాటం మనం చేయకపోతే మనం తెలంగాణ పోరాటాన్ని సంపూర్ణంగా చేసినట్టు కాదు. మనం కష్టపడి ఆఖరికి ఈనగాని గద్దలపాలేమన్నట్టుగా మనం చేసి మొత్తం దోపిడి వర్గాల చేతులు పెట్టిన వాళ్ళం అవుతాం. మరొకసారి నేను చెప్తా, దోపిడి వర్గాల యొక్క నిరసనటువంటి మనము మన తాతలు మన ముత్తాతలు చేసినటువంటి పోరాటం ఏ దోపిడి వర్గాన్ని చేసినో ఆ దోపిడి వర్గాలు అయ్యాలి మనకు. ఒకటే సమూహం లోపల, ఒకటే రూపం లోపల, ఒకటే జాతిగా, ఒకటే ప్రాంతంగా, ఒకటే సమాజం కనిపించేటువంటి రాజకీయ నాయకులు మనం కూర్చున్నారు, అలా కూర్చొన్నారు. కాబట్టి ఆ ప్రమాదాన్ని మనం గుర్తించాలి. 2006లో తెలంగాణ ఐక్యకార చరణ కమిటీ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ద్రోహానికి గురైన సందర్భంలో అది ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డటువంటి సందర్భంలో తెలంగాణ ఐక్యకార చరణ కమిటీ కన్నర్ గా భాషం రాజగిరిగా ఉన్నారు. దాంట్లో కోదండరాము, తోట హనుమాన్ గారు, దేశ చిన్నమల్లయ్య గారు, నేను, తర్వాత బెల్లయ్య నాయకు, ఇంకా ఆకుల భూమయ్య గారు, చాలా మంది 11 మంది సభ్యులు ఉండేటుంటే ఇదైన తర్వాత ఒకసారి పోలవరం ప్రాజెక్టు ఇంత ఘోరం జరుగుతుంది ఒకసారి మేము మాట్లాడదని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మాట్లాడడం కోసం నేను, మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కదా మరి మనం ఏం చేద్దామని చెప్పి మాట్లాడడం కోసం నేను, భూమయ్య గారు, హనుమాన్ గారు, నేను, మరి కొంతమంది ఉన్నాం, మీరు వచ్చింది సార్, ఆ సార్ కూడా వచ్చింది. నాకు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా ఏం భ్రమలేం లేవనుకోండి, కానీ ఇచ్చి ఇంత దౌర్భాగ్యం అవుతుంది. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ గురించి చెప్తాను, వచ్చి ఇట్లుంటుందా అని చెప్పి ఒక ఆయనతో మాట్లాడితే పార్లమెంట్ ఎక్కడికన్నా పొందన్న పోతే అవసరం అవుతున్నా, నేను దూకని నిప్పులకు ఉన్నాను, దూకిన మీకు దూకుతా, కానీ పార్లమెంట్ అసెంబ్లీకి మాత్రం నేను భూమి ఆ చర్చ చూడలేదు అని చెప్పి ఒక జర్నలిస్ట్ అంటా ఉన్నాను. ఎట్లయితే ఆ జర్నలిస్ట్ అభిప్రాయం కలిగిందో మాకు అది అయిపోయిన తర్వాత అదే అభిప్రాయం కలిగింది. గంట మనసేపు చర్చించిన తర్వాత చక్కగా టీం దాని మనిషి మీద అన్ని మాట్లాడిన తర్వాత ఎందుకు బాధపడుతుంది, మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మనమే చేసుకుందామని చెప్పారు. రేపే వస్తుంది, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఉద్యోగం ఏంది, ధర్మాలు ఏంది, పనికిరాని పనులు చేస్తే ఏదైనా మీకు తట ఉందని ఎందుకే చూస్తాము అంటే మాకు అర్థమైపోయింది మన మాట ఉండే పరిస్థితి లేదని చెప్పి మనం అదే పందా లోపల ఉన్న ఉద్యోగం తెలంగాణ సాధిస్తుందని చెప్పిన ఆ ఉద్యోగం సాధించడానికి మార్గం సుగమం చేసింది. చంద్రశేఖరరావు ఆ రోజు ఏం మాట్లాడండి, ఆయన కొడుకు అదే మాట్లాడండి. అందుకొరకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులతో కలిపి ఒక మీటింగ్ పెడితే ఈటల రాజేంద్రానికి తీసుకపోలేదు, లేకపోతే ఇంకొక ఆయన తీసుకపోలేదు, ఆయన కొడుకుని తీసుకుని పోయింది ఆ మీటింగ్కి. కాబట్టి వాళ్ళకి చాలా క్లియర్ ఉన్నది, ఈ క్లియర్ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు కూడా లేదు నువ్వే కరెక్ట్ ఉన్నావని చెప్పి మాట భ్రమపడడం అనేటువంటిది మన యొక్క భావదారిద్ర్యం ఇది కనుక అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ గురించి కేసీఆర్ గురించి ఒక ఉదాహరణ కోసం మాత్రమే చెప్పిన అటువంటి కేసీఆర్ తెలంగాణ 111 మంది అసెంబ్లీలో కేసీఆర్ ఉన్నారు, అదేవిధంగా 11 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాదాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రమాదాన్ని గుర్తించడం లోపల మనకు కొంత ల్యాక్స్ ఉన్నాయి, వాటిని అధిగమించాలే. వాటి తగినటువంటి కార్యాచరణ రూపొందించుకున్నప్పుడే షరతులు లేని తెలంగాణ సాధించుకోగలుగుతాం. షరతులు లేని తెలంగాణ సాధించడం ద్వారానే తెలంగాణలో ఉన్నటువంటి కనీస ప్రజాస్వామిక హక్కులు ఏవైతున్నాయో వాటిని కాపాడుకునేందుకు ఒక మార్గం సుగమమవుతుంది. ఇది తెలంగాణ బిల్లు పేరుతోటి తెలంగాణ ప్రాంతాన్ని శాశ్వతంగా బానిసత్వం నీటి దోపిడీలోకి నెట్టేటువంటి ఒక నమూనా పత్రం కనుక ఈ పత్రాన్ని తప్పకుండా వ్యతిరేకించాలి. దీనిపైన అవసరమైతే దేశంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళందరూ కలిగి క్యాంపెయిన్ చేయాలి. నాకు క్యాంపెయిన్ చేసినా ఏదో అవుతున్నటువంటి భ్రమలు లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఎట్లయితే ఒక్కొక్క కంపెనీలు కొంతమంది కొనుక్కుంటున్నారో, ఎట్లయితే జరుగుతున్నదో సేమ్ యాజిటీవీ అక్కడ టాటా కంపెనీలు కొంతమంది ఎంపీలు కొనుక్కుంటాడు, కొంతమంది గెలిపించుకుంటాడు. అదేవిధంగా బిర్లా వారు ఒకటి చేసుకుంటాడు, ఇంకోటి రిలయన్స్ కంపెనీ ఒక 70 మంది కొనుక్కుంటే ఇంకొక లక్ష్మీనివాస మిత్రులు ఇంకొక 40 మంది కొనుక్కుంటారు. కాబట్టి దాని మీద మనకి భ్రమం లేదని కనీసం ఇష్యూ ఎక్స్పోజ్ కావడం ద్వారా కనీసం ఏమైనా మాట్లాడే అవకాశం దొరికితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడగలిగిన తెలంగాణ సమాజానికి ఏమైనా మేలు జరుగుతుంది. ఇంత మిత్రులు ఉన్నటువంటి తెలంగాణ నేల, ఇన్ని త్యాగాలు చేసినటువంటి తెలంగాణ నేల కనీసమైన ఒక
ఊపిరిపీల్చుకునేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. దానికోసం మనం అందరం కూడా మన శక్తి మధ్య లేకుండా ఉద్యమ సంఘాలుగా మేధావులుగా బుద్ధిజీవులుగా తలా ఒక ప్రయత్నం చేసి దీన్ని మనం ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి సంఘాలకు బాధ్యతగా నిలవలసినటువంటి బాధ్యత కూడా తెలంగాణ వాదుల పైన, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు ఈ టీవీ నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పైన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, గంగుల కమలాకర్ కథ తెలుసు, శ్రీవరబాబు కథ తెలుసు, అన్ని కథలు తెలుసు. కాబట్టి మనకు డైరెక్ట్ గా మనకు విషయాలు అర్థమైతే ఎక్కడో అమెరికాలో చికాగోలు చూసిన వరకు జై తెలంగాణ అని ఎక్కడ ఒకటి ఏ జెండా ఒకటి ఆ జెండకే సహకరించేటువంటి పరిస్థితితో మద్దతు తెలిపేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ ఫీల్డ్ ఏమవుతుందో. అందుకొరకే ఎవరైతే తెలంగాణ సమాజం పక్షాన్ని నిలబడి ఇక్కడి నుంచి వరుసపోయినటువంటి కుళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారో, అట్టడిగినటువంటి ఆదివాసి సమాజం గురించి, దళిత సమాజం గురించి, అన్న దళిత మహిళ గురించి, పోలవరం మునిగేటువంటి ప్రాజెక్టు మునిగేటువంటి నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళ పక్షం నిలబడేటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళతో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరితో కలిసి నడిచి ఈ శరతుల్యం తెలంగాణ సాధించుకోవడం, శరతుల్యం తెలంగాణ సాధన మాత్రమే కాదు ఏ లక్ష్యం కోసం అయితే అమరవీరులు స్వేచ్ఛ సమానత్వం స్వపరిపాలన కోసం ఒక పౌర ప్రజాస్వామిక హక్కులు పదలిందేటువంటి ఒక తెలంగాణ కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించిందో ఆ తెలంగాణ సాధించేంత వరకు కూడా తెలంగాణ సమాజం ఖచ్చితంగా సంఘర్షణ గురైతేనే ఉంటుంది, ముందుకు పోతూనే ఉంటుంది. ఆ క్రమంలో కూడా మన అందరం భాగస్వాములు కావాలి, అప్రమత్తంగా ఉండాలి, రాజ్యాన్ని ప్రశ్నించాలి, పాలకులను ప్రశ్నించాలి, పోరాడుతున్నటువంటి ప్రజల పక్షం వహించాలి. మన యొక్క స్వేచ్ఛ సమానత్వం మనం ఏదైతే చెప్తున్నామో అది మనం అన్ని రంగాల్లో అమలు అయ్యేందుకు దోపిడిలోని ప్రారంభం సాధించుకునేందుకు మనందరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మనం చేసినటువంటి పోరాటం లోపల ఐక్యంగా కలిసి ముందుకు వెళ్దామని భావిస్తూ మీ ఇచ్చినటువంటి టాపిక్ నుంచి కొంచెం డీవియేటే ఇంకా దాన్ని పరిగ్దాట్ అవుతాం లేదని చెప్పి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇచ్చిన టాపిక్ ని మాట్లాడిన దానికి ఖచ్చితమైన సంబంధం ఉందని గుర్తు చేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కడుపుల టేబుల్ అన్ని నోట్లకు తెచ్చుకొని చాలా దాంతో మాట్లాడండి. దానికి కారణం ఏంటంటే ఆయన రోజు పోతున్నాడు ఆదివాసి గ్రామాలు, అక్కడ వాళ్ళతో వింటున్నాడు, అందుకని బాధ కలిగి మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డి గారు పాప అమాయకంగా ఎమ్మెల్యేలను వాళ్ళని బుద్ధిజీవులు చేయాలి, వాళ్ళకి జ్ఞానం చెప్తామన్నారు. కానీ మా పల్లె రవి అదేవిధంగా నెల మాసం